ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పార్థివ దేహాన్ని గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఉంచారు. అభిమానులు కార్యకర్తల సందర్శనార్థం భౌతిక కాయాన్ని అక్కడుంచారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు కోడెల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కోడెలను చివరిసారిగా చూసేందుకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు తరలివస్తున్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు వస్తున్న కార్యకర్తలు అభిమానులను అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో భౌతిక కాయాన్ని చూసేందుకు అందరినీ లోనికి వచ్చే అవకాశం ఇవ్వడం లేదు. దీంతో అభిమానులు ఆగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు. అంతిమయాత్రకు వచ్చే వారికి భద్రత కల్పిస్తామని పోలీసులు చెప్పారు. సెక్షన్ 144, సెక్షన్ 30 యాక్ట్స్ ఇటువంటివి కేవలము అసాంఘిక శక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండడం కోసం చేస్తాము. కానీ ఇవి వివాహ కార్యక్రమాలకు, మరణాల కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. అన్నిటికి మించి ప్రస్తుతము డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు అంటే చాలా గౌరవనీయమైన వ్యక్తి, మన ప్రాంతానికి మహోన్నతుడు. ఆయనకి అధికార లాంఛనాలతో అన్ని రకాల గౌరవాలు, అంటే వారు ప్రయాణించే మార్గాల్లో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండాను, మరియు వారి దగ్గరికి సందర్శనకు వచ్చేవారికి అసౌకర్యం కలగకుండా ఉండగలందుకు మాత్రమే మేము ఈ బందోబస్తు లేని నిర్వహిస్తున్నాము. అందువల్ల దీని నిమిత్తము సెక్షన్ 144 సిఆర్పిసి మీద కానీ, సెక్షన్ 30 ఇండియన్ పోలీస్ యాక్ట్ మీద కానీ ఏదైనా వక్రీకరణ ఎవరైనా చేస్తుంటే ప్రజలెవరూ వాటిని నమ్మవద్దు. దయచేసి పోలీసులు ప్రజల పక్షపాతులుగా ఉండు ప్రజాసేవకులుగా చేయడానికి ఉన్నామే తప్ప వేరే విధం కాదు.